రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరదలు పోటెత్తాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోజుల తరబడి వరద నీటిలోనే అనేక గ్రామాలు మగ్గిపోతున్నాయి. ఇటువంటి ఆపద సమయంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎప్పటిలాగే ముందుకు దూకారు. సేవాభారతి వాలంటీర్లు జట్లు జట్లుగా విడిపోయారు. అనేక చోట్ల క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా ఒక టీం వరద పీడిత ప్రాంతాలకు నేరుగా చేరుకుని అక్కడ తక్షణ అవసరాలను గుర్తించే పనిని చేపట్టింది. ఈ సర్వేల ఆధారంగా ప్రజల అవసరాలను గుర్తిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి ఆహారపు పొట్లాలు, సురక్షిత తాగునీరు, అత్యవసర మందులను సిద్ధం చేస్తున్నారు. రేషన్ కిట్లు, కూరగాయల ప్యాకెట్లు, నిల్వ చేసుకునే మందులను విడివిడిగా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్లోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో ఇందుకోసం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే భద్రాచలం కొత్తగూడెం ప్రాంతంలోను, కోనసీమలోని వరద పీడిత ప్రాంతాల్లోనూ క్యాంపులు ఏర్పాటు అయ్యాయి. సేవే దైవంగా భావించే స్వయం సేవకులు నిరంతరాయంగా అక్కడ పనిచేస్తున్నారు. ఆహారం, రేషన్ వంటివి సమీకరించడం, వాటిని విభజిస్తూ ప్యాకెట్లు రూపొందించడం, అవసరమైన ప్రాంతాలకు తరలించడం నిరంతరాయంగా జరిగిపోతోంది. సేవ విషయంలో నిశ్శబ్దంగా పనిచేయటం స్వయం సేవకులకు అలవాటు కాబట్టి వరద సహాయ చర్యల్లో కూడా అదే రీతిన పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి కొద్ది రోజులుగా సేవాభారతి అలుపెరగని శ్రమ చేస్తున్నది. వరద పీడిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నది. ఈ మహోన్నత కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు ఆహారం, మందులు, నిత్యావసర వస్తువులు, నగదుని సమకూర్చవచ్చు. వివరాలకు సేవాభారతి వెబ్సైట్ లేదా ఫేస్బుక్ పేజీని సంప్రదించవచ్చు. బ్రష్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఆహార పొట్లాలు పంచిపెట్టడం జరిగింది. ఆరోగ్య తట్టుకుని ఇంటింటికే గడప గడపకి తిరిగాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.